మన శరీర నిర్మాణంలో వెన్నుపూస చాలా కీలకమైంది. వెన్నుపూస బలంగా ఉంటేనే మనం నిలబడడం, నడవడం వంటివి చేయగలం. అంతేకాదు, ఒంట్లో అన్ని రకాల క్రియలకు ఈ అవయవం చాలా కీలకమైంది. అంతటి ప్రాధాన్యత కలిగిన వెన్నుపూసకు శక్తినిచ్చే ఆహారంలో ఉత్తమమైనది మినపప్పు. కావలసినంత ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. ఈ పప్పులో ఉండే విటమిన్లు, ఫైబరు, స్టార్సు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇది చాలా కీలకమైంది. అందుకే వారానికి 2 సార్లు వంటలో మినపప్పును చేర్చుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని జీవక్రియల రేటును అభివృద్ధి చేయడంలోనూ మినపప్పు బాగా ఉపయోగపడుతుంది. మినపప్పు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి ఏర్పడుతుంది. వారానికి 1 సారి మినపప్పు తింటే ఇంకా ఎన్నో ప్రయోజనాలు. గుంత పొంగడాలు తయారీ విధానం. మినపప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు. తయారు చేసే విధానం: ముందు బియ్యము మరియు మినపప్పు వేరువేరుగా నానబెట్టుకోవాలి. తరువాత దోశపిండిలాగా రుబ్బుకొని నీళ్లు కలపకుండా గుండ్రంగా చేసుకోవాలి. అయితే గుంటల పెనం బయట స్టీల్ సామాన్లు అమ్మే చోట దొరుకుతుంది. గుంటల పెనంలో 1 చుక్క నూనె వేసి పిండిని గుంటలో వేసి మూత పెట్టాలి. 10 నిమిషాల తరువాత ఇటు తిప్పుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉంచాలి. తరువాత దింపుకోవాలి. ఇలా చేస్తే వేడివేడి గుంత పొంగడాలు రెడీ అవుతాయి. ఇది ఆవిరి మీద ఉడకడం వల్ల నూనె ఎక్కువ పట్టదు. అందుకే బరువు పెరగము, అలాగే మంచి ప్రోటీన్లు ఈ ఫుడ్లో ఉంటాయి. మినపప్పు తింటే కలిగే లాభాలు: ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును ప్రోత్సహిస్తుంది. అందుకే అనేక బ్యూటీ ప్రోడక్ట్స్లో మినపప్పు పొడి అయిన సున్ని పిండిని విరివిగా వాడతారు. చర్మానికి మంచి గ్లోను తీసుకొస్తుంది. మినపప్పు పిండిని ముఖానికి అప్లై చేసుకుంటే స్కిన్ స్ట్రక్చర్ సాఫ్ట్గా, మృదువుగా మారుతుంది. సన్ బర్న్ని మినపప్పు నివారిస్తుంది. శరీరంలో చెడు బ్యాక్టీరియాను నివారించే యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మినపప్పు ఎక్కువగా తినేవారి చర్మం యంగ్గా కనబడుతుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.